నేను మీ కనపయ్యను. మీరు నన్ను పెద్ద పెద్ద విగ్రహాల్లో పూజించినంత మాత్రాన నాకు ఆనందం కాదు. మీరు స్వచ్ఛమైన మట్టితో చేసిన వినాయకులతో నన్ను పూజిస్తే అదే నాకు సరైన ఆనందం. మీరు పెద్ద పెద్ద విగ్రహాలను చెరువులో పాడేస్తున్నారు. వాటి వల్ల అందులో ఉండే ఎన్నో రకాలైన జీవరాశులు చనిపోతున్నాయి. అది నాకు ఆనందం కాదు. కనుక నీవు మట్టి వినాయకున్నే పెట్టి పూజించు. ఇదే నేను నీకు ఇస్తున్న ఆజ్ఞ. దేవుడే చెప్పింది కాబట్టి ఖచ్చితంగా మట్టి వినాయకునే పెట్టాను. మా టీం వాళ్ళకి అందరు చెప్తా. అరే ఎక్కడ బంగారమా బంగారం? ఎక్కడ నడువురు చంద్రకోదం? మనం మంచిగా బంగారం వీడియో తీస్తే మనకి బాగుపడి అర్థం వచ్చినాయి. మనం ఫేమస్ అయితే మన కుళ్ళు రాయలకు డబ్బులు వాళ్ళకు 5 రూపాయలు అడుగుతారు. బయటకి ఎట్లా తీసుకురావాలో మొన్న తెలుసు. లేవు నువ్వు ఏమైందా గిట్లా తగిలిరు? చిందానా చిందాకి వచ్చినాము. చిందానా నింగిట ఏ గణపతి పుత్రులేను మరి నింగిట ఉంటే చందేమి రాదు. మనమే అందరం కలిసి వేయడం ఉంటే ఏమో కానీ 3 రోజులు చిందకి రాలేదు. రోజు 5 రూపాయలు ఫైన్, 15 రూపాయలు కట్టి. అంటే రూలే 15 రూపాయలు అవి 2000 గణపతి పైసలు. ఏ మనకు టైట్ ఉంది రా, మాట పెడదాం. మరి ఏం డిస్కౌంట్ లేదా? మరి ఇంకా నువ్వే ఇంకా 50 రూపాయలు ఎక్కువ వద్దు. డిస్కౌంట్ ఏమవుతుంది కానీ నడువు మాకు పోతుంది. ఇంకా 1 వీక్ ఉంది కదా, ఇప్పుడు ఎందుకు రా చంద్ర? ఈ టైం ఉన్నది కానీ అప్పుడు రోజులు ఎట్లుండే తెలియదు కదా, అందరు పనులు ఉంటాయి. అది నా అనేకం వర్షాలు పడుతున్నాయి కదా, మళ్ళీ మండపం ఇక్కడ ఇబ్బంది అవుతుంది. అరే వాళ్ళ మీద పడుతున్నాయి కదా, ఎందుకనే కదా కొడుతుంది రోజు. ఊకేమొస్తుందన్నా, ఎంతో కొంత రాసాయి ఇక పోతాం. సరే బుక్ అయితే మరి రాసా. బుక్ ఎదుగా ఈసారి మొత్తం మేము అప్డేట్ అయినాము. ఫోన్లోనే ఉంటుంది, నువ్వు చెప్పేసి మేము కొట్టేస్తాం. వాట్సాప్లో ఫోటో పెట్టేస్తున్నాం. అన్న నీ పేరు ఏమన్నా? నవీన్. పుల్లయ్య ఎల్లయ్య మల్లయ్య అన్న అన్న ఇనియానమ్మా పాపనా ఇనియాన పేరు చెప్తున్నాను అన్న. సరే నేను పైసలు ఇస్తున్నాను, తెలియదు దారా అందరికీ. సరే కానీ అన్న పైసలు ఎంత నీ? 5000 రాసుకుంటారా అన్న? 5000 కాదురా, 5 రూపాయలు. ఇంత ముందుకు చందాకి వచ్చిన వాళ్ళకు తక్కువ రాసిన, మీకే ఎక్కువ రాసుకుంటారా? మీరు మనోళ్ళన్న ఎట్లా రాసిన? సరేమ్రా ఇంకా నయం పెన్ను బుక్ తీసుకురాలే. ఈయన చెప్పిన పిల్లలకు మొత్తం బుక్ ఏ నిండుతుండే. ఈ 5 రూపాయల చందాకి 15 రూపాయల చందా బుక్ అయిపోతుండే. వచ్చినట్లయితే ప్రసాదం అయితే పెడతారు కదా. లాస్ట్ రోజు లడ్డు కూడా పంపిస్తామన్న. ఇంత పెద్ద సడపాట అని చెప్పి 5 రూపాయలు రాసి సడపాటరా. 5 రూపాయలు వినాయకుని పెట్టి ఏం చేస్తారు? పైసలు వేస్ట్ అవుతుంది తప్ప. ఏంది ఏమన్నా నువ్వు? వినాయకుని పెడితే ఏమొస్తుంది? ఏంది వినాయకుని పెడితే ఏమొస్తుందా? 10 మందితో మాట్లాడితే కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. పండగ ముందు గ్రూప్ లో మందితో మాట్లాడితే లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి. అందరూ కలిసి మనీ వేసుకున్నప్పుడు అకౌంట్స్ తెలుస్తాయి. వేసినప్పుడు ఐడియాలజీ పెరుగుతుంది. 9 రోజులు భక్తి పాటలు ఇంటి చరిత్ర తెలుస్తుంది, నాలెడ్జ్ పెరుగుతుంది. ఇది తెలుసా నీకు? గిట్టున్నది ఇలా అయినా దగ్గర ఇప్పుడు పైసలు లేవు. మీ దగ్గర ఉన్నాగా నేను తీసుకొని పో.
अरे बाने राशिंदा అట్లా కాదు మీరు అందరూ చందాకు వచ్చారు అంటే వాళ్ళ ఇంట్లోకి చందాకు వచ్చారు అయితే చందా కోసమే అనుకున్నాం అంటే మాయనోడు మాయనోడు అన్నారు మాయన ఉన్నాడంటే మాయన వస్తున్నా అంటే కాదు రాశాం గారి అంటే అందరిని చంద అడుగుతూ వస్తారు నన్ను కూడా అడుగుతారేమో అని అరే కాదురా నేను రాస్తా చందా ఏదో ఉట్టిగా అన్నా మీరు అరే కాదురా ఇదో మంచిగానే రాస్తారా 500 మాకు ఇల్లు మన ఆయనంత వినాయకుని కాడికి రానిస్తారా రాని ఆడికి పోయినాక ఆయన గిట్లనే ఇజ్జద్దిస్తారా ఇవరాసా చందాకు వస్తలేవు ఏం ఫైన్ కట్టాలి అనిపిస్తుందా ఏ కాయ్ బాబాయ్ మో పెద్ద వినాయకుని పెట్టుడు వద్దు మట్టి వినాయకుని పెడదాం పెద్ద వినాయకుతోనే అన్ని నష్టాలే ఉన్నాయి అరే అట్లెట్లయితదిరా పెద్ద వినాయకునితో ఎందుకు నష్టాలు ఉంటాయిరా ఏముండయి మనదే ఊళ్ళో పెద్దగా ఉంటుంది మంచిగా ఉంటుంది మళ్ళీ లడ్డు కూడా పెద్దది పెట్టవచ్చు మంచిగా మట్టి వినాయకుని ఏముండదురా ఉట్టిగా కలర్ కలర్ ఉంటేనే మంచిగా ఉంటుంది ఏం సాయి ఆ మట్టి వినాయకుడు ఏమవుద్దు ఈ వినాయకుడే తెద్దాం ఎప్పటికెట్లా వేస్తాం అదే ఇప్పుడే అదే తేవాలి అది నువ్వు అయినా చిందకు రాలేవు ఫైన్ 5 రూపాయలు ఫైన్ కట్టిరా మట్టి వినాయకుడిని వద్దంటారా మేము అవును వద్దంటున్నాం మరి వద్దు మట్టి వినాయకుడు మా నువ్వు ఉంటావా ఉండవా ఉండా బాబాలు ఉండా ఉండకైతే పో పో పొరి పొరి మా వినాయకుడికి వస్తారో మీ వినాయకుడికి వస్తారో చూసుకుందాం ఎటు పిలు నరేష్ అన్న ఉన్నావా క్యాష్ ఇప్పుడు బాగున్నారు నేను అన్నా అప్పు కాదన్నా మన గల్లీ గణపతికి అరే మీరు గల్లీ గణపతికి అన్నట్టు లేదురా పాత బాకీలు వస్తుంది వచ్చినట్టు వచ్చారు ఇంటి మీకు అందరు ఏందిరా ఇది మరి ఒక్కొక్క రాసామన్నా మనిషి 10,000 రాసావా ఏ ఎంతసేపు చేస్తావన్నా జల్దీ రాసే ఒక 10,000 రాసి అన్నదానం పెట్టి ఇక రాసారా రాసారు రిక్వెస్ట్ చేసిన లేదు ఆర్డర్ చేసినట్టు ఉంది 10,000 రాయా 1 రూపాయి రాయా అని ఆ 500 రాసా రాసుకోకూడదు 500 ఒక్క రోజుకేనా 9 రోజుల వరకు 1,000 పెట్టుకోవాలని ఎంతంటే ఒకసారి రాసారు రా రాసుకోకుండా 500గా ఇక 500 ఏం రాస్తారా అన్నదానం చేయించేసి అట్లనే చిన్నదో పెద్దదో గణపతి ఇప్పించేసి పెద్ద ఫిక్స్ చేద్దాం మా 5 ఫీట్లు ఉంటాయి 6 ఫీట్లు వేద్దాం నిలబడ్డది పక్కకు బండి కూడా పెడదాం మీరు నువ్వు ఇబ్బంది పెట్టకు 500 దగ్గరకు 1,000 రూపాయలు రాస్తా నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం ఉంటాయి మంచిగా ఇస్తా కొన్ని ఒకసారి ఈ సంవత్సరానికి దిప్పు లేదు మన సంవత్సరం రాస్తాడంట అలాగనా చందా నేనే ఎక్కువ రాపించుకోవద్దకి గిడాకి అన్న అన్నా చందరేవా అన్నా అన్నా చందరేవా అన్నా చందరేవా మట్టి గంపతి పెడితే పొలిడ చందరయ్యారు అక్క చందరేవా చెందలేదేం లేదు పరిపాలన
పది రూపాయల గొంతు పొద్దుదాకా పడుతుంది మరి ఎండల చిన్న ఎండ కొడుతున్నది పది రూపాయలు ఎక్కువ పొద్దుదాకా చేయ పడుతుంది పని దేవుని కోసమే కొంచెం దేవుని కోసమే కానీ మరి మేము ఇంటికాడు ఉంటాం దేవుడు మాకు ఇచ్చిపోతారా వాళ్ళొచ్చిరాదని మొన్న రాశ కదా నువ్వు సపరేట్ పెడుతున్నా మట్టి కనపదా మేము పెద్ద పెద్ద వినాయకులు పెడితే నువ్వు మట్టి కనపద పెడతావా నువ్వు అన్ని కొనుక్కొని తయారు చేస్తున్నావు పైసలు అట్లా దేవుని పేరు పెట్టి చెప్పి పైసలు ఆడుకోవడం తక్కువ సపరేట్ రాడు చెందలేదు ఎండిపోయా అమ్మయ్యా అన్న అయితే సెట్ అని ఇంకా పూజ స్టార్ట్ చేసుడు పెద్ద కనిపిస్తారు వీళ్ళకి వీడు పెట్టడానుకున్నాం నిజంగానే తెచ్చిపెట్టిను మట్టి వినాయకుడిని పెడతాడు మరి నాలుగు రోజులే ముందే బుక్ చేద్దామన్న నువ్వు వింటావు నేను నీ మాట నీకే దొరకాయరా అని చెప్పినాం నిన్నే వస్తలే ఒక్క మాట విన్నావా మాట విన్నావా నువ్వు చెప్తిన్లేవు నువ్వు నన్ను అంటే నువ్వు ఆఖరికి నువ్వు కూడా నువ్వే అన్నావు కదరా లాస్ట్ రోజు పోదాం పెద్దవి దొరుకుతాయి తక్కువకి దొరుకుతాయి అన్నాను మళ్ళీ ఇప్పుడు అందరు కలిసి నా మీద కొడుతురా కనిపెట్టుకోవడా పూజ అయిపోయిందా చూడు మన కన్ను చేసి అడుగుతున్నాడు మన గణపతి దొరకలేదా అని మన కన్ను చేసి తెలియదు అనుకుంటున్నావు ఏమి చెప్పి తినలేవు నువ్వు తీస్తున్నాడు పోరాడు ఇప్పుడు మనకి నేను ఒక్కన్నా అందరితోనే అయింది నువ్వే అనగారా వద్దని ఇట్లా కాస్తాం రా ఆయన గత కాదు అట్లా పెట్టొద్దాం అసలుకి మొన్నటి మొన్నటికే పండి పండి సార్ నువ్వు చెప్తేనేమో మట్టి వినాయకుడు పెట్టాలి అందరూ మట్టి వినాయకుడు పెడితేనే పొల్యూషన్ కూడా రాకుండా ఉంటుంది తక్కువ కాసులు ఉంటుంది మంచిగా ఉంటుంది నువ్వు చెప్తుంది రా అప్పుడు మట్టినే పెడదాం మనం అంటే అవునరా మనం ఇప్పటి నుంచి ప్రతిసారి మట్టి వినాయకుడినే పెట్టాలి ఇక అంతే చిన్న వినాయకు మట్టి వినాయకుడు పెట్టుకోవాలి ఎంజాయ్ చేసుకోవాలి అంతే ఇక ఇప్పటి నుంచి అతనే చేద్దాం
గారికి వినాయక చవితి శుభాకాంక్షలు. మనమందరం మట్టి గణపతిని పెట్టుకున్నట్టయితే నిలుపుకున్నట్టయితే పొల్యూషన్ని అరికట్టవచ్చు. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ మహి. మీరు చూస్తున్నారు విలేజ్ తీసినారు కదా ఛానల్. వీడియోలు వచ్చేదే చాలా రోజులు అవుతుంది. ఈ వీడియో ఉంది అని మేము కష్టపడ్డాము. అండ్ ఎట్లా అంటే మనల్ని కూడా అందరు పనులు చేసుకుంటున్నారు, అట్లా చెప్పేసి కొంచెం లేట్ అయిపోయింది. అయితే మెయిన్ మేము వీడియో తీయడానికి కారణం ఏంటంటే మట్టి వినాయకుని వల్ల లాభాలు ఏంది, మట్టి వినాయకుని కోసం మేము తెలిపాలని చెప్పేసి అయితే మట్టి వినాయకుని పెట్టినాం. ఈ వినాయకుని మన ఆదిత్య చేశాడు. థ్యాంక్ యూ ఆదిత్య. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మేము ఏమైనా తప్పులు ఉంటే మమ్మల్ని క్షమించండి. నెక్స్ట్ ఇంకో వీడియో వస్తుంది. ఆ వీడియో ఎట్లా అంటే ఇంక కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మీరు ఎప్పుడు అసలు ఊహించరు ఈ వీడియో వస్తుందని. అలాంటి వీడియో పెడతాం. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.